మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల అశోక్ వర్ధన్ సహకారంతో గూడూరు మండలంలోని అయ్యవారిపాళెం పాఠశాలలోని 22 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ, మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ప్రతి పేదవారికి ఉపయోగకరంగా ఉంటాయని కొనియాడారు. పిల్లలు పరీక్షా సామాగ్రిని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మోములు మాట్లాడుతూ, తమ పాఠశాలలో 3 సంవత్సరాల నుండి తమ పాఠశాల పిల్లలకు పరీక్షా సామాగ్రి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు రాహుల్, సభ్యులు సుధీర్, హర్ష, సీను, కలిం, సందీప్, రవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు మండలం అయ్యవారిపాలెం ఈ గ్రామ ఉన్నత పాఠశాలలో ఈ విధంగా మీ అందరితో కలిసి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా గూడూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సతీష్ కుమార్ నా పేరు. ఇప్పుడు 2 మాటలు ఏంటంటే, మీరందరూ కూడా ఇప్పుడు ఏ స్టాండర్డ్? మీరు 9th and 10th? 8th కూడా ఉన్నారా? లేదు, 9th 10th. సో 9th and 10th కాబట్టి 10th క్లాస్ అనేది మనకు పబ్లిక్ ఎగ్జామ్ కదా. సో పబ్లిక్ ఎగ్జామ్ బాగా మనం కష్టపడి చదివి పాస్ అవ్వాలి. దేనికైనా ఫస్ట్ మనం చేరుకోవాలనేటటువంటి లక్ష్యానికి, గమ్యానికి తొలిమెట్టింది 10వ తరగతి. కాబట్టి మీరు ఖచ్చితంగా బట్టి విధానం కాకుండా ఒక క్లాస్ రూమ్లో కానీ ఒక సబ్జెక్ట్ మీద కానీ ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. అసలు ఏంటి ఈ ఫార్ములా అయితే ఎలా వచ్చింది, లేకపోతే ఈ సైన్స్ అయితే మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, చరిత్ర ఏంటి, ఇదంతా కూడా మనం బట్టి పట్టకుండా అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని దాన్ని బట్టి మనము నేర్చుకున్నప్పుడు మనకు అది లైఫ్ లాంగ్ అట్టే ఉండిపోద్ది. సో ఈ 10వ క్లాసు మీరు మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత వచ్చినప్పుడు, ఇప్పుడంతా స్టడీస్ ట్రెండ్ అంతా మారిపోయింది. ఇప్పుడు బయట అయితే మామూలుగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అనేటప్పటికీ అంతా ఇంటర్నెట్కి వెళ్ళిపోవడం, పిల్లలు గూగుల్ ఓపెన్ చేయడం, దాంట్లో చూసి రాసేసుకునే పరిస్థితి. వాస్తవంగా మేము చదువుకున్నప్పుడు అయితే అట్లేదు. నేను 10th క్లాసు మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, పాలిటెక్నిక్ గవర్నమెంట్ స్కూలు, తర్వాత బీటెక్ వచ్చి హైదరాబాద్ జేఎన్టి, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 2లో 2011లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అవ్వడము, 7 ఇయర్స్లో 2 ప్రమోషన్స్ తీసుకోవడము, ఒంగోలు కార్పొరేషను, తర్వాత వచ్చి గూడూరు, తర్వాత వచ్చేసి కడప, అలా పనిచేయడము. ఇప్పుడు ప్రస్తుతానికి మీ గూడూరు మున్సిపాలిటీ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే, మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది చాలా ఒక మంచి కార్యక్రమం. అందరూ మీలా చదువుకొని వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఏదో ఒక పని చేసుకుంటూ మీలాంటి పిల్లలందరికీ వాళ్ళు మీ ఏదో కొంత తోడ్పాటు అనమాట. ఇది నన్ను 2nd టైం ఇన్వైట్ చేయడం, గెస్ట్గా సార్ మీరు మాట్లాడండి అనేసి కొంత లేట్ అయింది. ఇంతకుముందు సిఎస్ఎం స్కూల్లో కూడా మనము వీళ్ళ తరఫున వెళ్ళాము, అక్కడ కూడా పిల్లలకి 2-3 మాటలు మంచి మాటలు చెప్పి ఇట్లా ఈ ప్యాడ్స్, రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ అలా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. గూడూరు టౌన్లో కొంతమంది దీని మెయిన్ వచ్చేసి ప్రొపరేటర్ మన రాహుల్, అందరినీ గ్యాదరప్ చేసుకొని ఎక్కడైతే పిల్లలకి మన అవసరం ఉందో అని గుర్తించి ఆ టీచర్స్, హెచ్ఎంస్తో మాట్లాడి ఒక 2 మాటలు మంచి మాటలు చెప్పి ఒక 1/2 గంట ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా కష్టపడి చదవాలి. ఏదైనా కానీ తొలిమెట్టు, ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు, అంతా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలే బాగా డెవలప్ అవుతున్నారు, బాగా మంచి మంచి ర్యాంకులు వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మామూలుగా ఐఏఎస్, ఐపీఎస్ అనేది ఒకప్పట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వచ్చేస్తున్నారు మన జిల్లాకి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న వయసు. అంటే దీని అంతటికి ఏంటంటే, మనం కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఉంది. చరిత్ర తెలుసుకోవాలి, అసలు ఏంటి మనం ఎక్కడున్నాము. నేను ఇంక చరిత్ర అయితే చెప్పని టైంలో చెప్తున్నాను. కాబట్టి నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఈ స్థాయికి రావడం జరిగింది. గవర్నమెంట్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను. కాబట్టి మీరు కూడా మంచి భవిష్యత్తు ఎదుగుతారని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుందామే. మిత్రలాభమై మహాశక్తి సమాజానికి సేవాశక్తితో సేవ చేసేటువంటి అనురక్తితో ముందుకొచ్చింది. అంటే మిత్రులందరూ వల్ల లాభం, మిత్రుల వల్ల కూడా భేదాలు ఉన్నాయి, కానీ అది వద్దు మనకి. తగాదాలు, వివాదాలు, ప్రమాదాలు, మిత్రుల వల్ల మోదాలు, వినోదాలు, ఆనందాలు, వర్ధనాలు కావాలి మనకి. ఈ మిత్రులందరూ కలవబట్టే ఈనాడు ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సేవా సంస్థ. అంటే వాళ్ళు ఏం డబ్బులు ఎవరిని అడగరు, వాళ్ళు వాళ్ళుగా
తీసుకోవడం, ఎవరన్నా ముందుకు వచ్చి ఇస్తాము సేవా కార్యక్రమాల కంటే తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చాలా ఇంత దూరం వచ్చి మా పిల్లల కోసం మా కోసం మీరు కృషి చేస్తున్నందుకు మీకు ఎంతో మేము రుణపడి ఉన్నాము. మిమ్మల్ని మేము మరవలేవండి. మా వచ్చే సంవత్సరం కూడా ఇదేలాగా మా 9వ తరగతి పిల్లలు 10కి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మీ సేవలు అందిస్తే మేము ఎన్నటికీ కూడా మిమ్మల్ని మరవండి. కాబట్టి ఈ విధంగా మీరు సహాయ సేవలు అందిస్తున్నట్టు దానికి మేమెంతో మర్చిపోలేము. ఎప్పటికి కూడా మేము గుర్తించుకుంటాం. మా విద్యార్థులు కూడా ఎంత ఎదిగినా గుర్తించుకోవాలి, తప్పకుండా గుర్తించుకోవాలి. మనకి మేలు చేసిన వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండాలి, మర్చిపోకూడదు. మర్చిపోతే కృతజ్ఞత అంటాం. కృతజ్ఞత, కృత చేసిన దాన్ని ఘనత చంపేయడం, కృతజ్ఞత చేసిన దాన్ని జ్ఞత గుర్తించుకోవడం, కృతజ్ఞత ఒత్తుక అంటే చేసిన దాన్ని మర్చిపోవడం. మనకి సేవ చేస్తే ఎవరైనా దానికి ఒక పద్యం ఉంచండి, చిత్తశుద్ధి విత్తనము మరి వృక్షం మనకి ఎంత, చెట్టు ఉంది కదా మరి చెట్టుకు విత్తనం చిన్నదే కానీ అది మహావృక్షం అవుతుంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనా అది కొదువ కాదు, విత్తనము మరి వృక్షమునకి ఎంత ఇస్తుదాభిరామేంద్రమే. వీళ్ళు ఇచ్చింది చిన్నదే కావచ్చు మీకు, మీ దృష్టిలో ఒక ప్యాడ్ ఇచ్చారు ఇచ్చారు కానీ చిన్న విత్తనంలో మహావృక్షం వస్తుంది. ఇలాంటి సహాయ సహకారాలు ఉంటే పేద బిడ్డలకి లేని వాళ్ళు ఉంటారు, ఇలాంటి సహాయకారం ముందుకు వస్తారు. మీరు చదువుకునేది ఆసక్తి చూస్తారు కాబట్టి మీరు ముందుకు వస్తే ఇంకా